అందరినీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా ప్రశాంత్ గారు ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను విన్నాను మీరు సినిమా షూటింగ్ అంతా పంచె కట్టుకుని చేశారంట ఏంటో వెరైటీగా ఇవాళ పంచ తేజాకిచ్చి మీరు చక్కగా సూటు ప్యాంటు వేసుకుని వచ్చారు ఒక్కసారి మైక్ పాస్ చేయరా ఏంటి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అంటే మీరు మెథడ్ యాక్టింగ్ అనేది వినుంటారు కదా సో ఇది మెథడ్ డైరెక్టింగ్ అన్నమాట మెథడ్ డైరెక్టింగ్ యా అంటే రాయలసీమ ఫ్యాక్షన్ ఇదంతా కూడా నేను కూడా ఫీల్ అవుదామని చెప్పి షూటింగ్ జరిగిన రోజులు నేను కూడా కట్టుకుని చేశాను ఇవాళ మీరు కూడా అదే ఫీల్ అవుదామని చెప్పి పంచ కట్టుకుని వచ్చారా లేదండి నేను కొంచెం హడావిడి చేద్దాం కొంచెం కనిపించాలా బానే కనిపిస్తున్నారు ఆనాలనా ఓకే కూల్ సో ఒక్క క్వశ్చన్ తేజ గారు మీకు నిజంగానే ఎవరినన్నా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకళ్ళని జాంబీగా మార్చాలి అంటే నన్ను తప్ప మీరు ఎవరిని మారుస్తారు ఉన్నారండి నలుగురు ఐదుగురు ఉన్నారు నలుగురు ఐదుగురు ఉన్నారా ఉన్నారు సినిమా చేసాం కదండి ఉంటారు డెఫినెట్ ఓహో ఓకే సో ఏ డిపార్ట్మెంట్ కొంచెం క్లూలు ఏమన్నా లేదు లేదండి లేదు ఓకే థ్యాంక్ యూ సో ప్రశాంత్ గారు మీరు ఎవరినన్నా ఇక్కడ జాంబీగా మార్చాలి అంటే ఎవరిని మారుస్తారు మీరు అలా డిపార్ట్మెంట్స్ ఐ మీన్ మిగతా క్రూలో కాకుండా ఆర్టిస్ట్ కొంచెం టెక్నీషియన్స్ అందులో చెప్పరా అంటే మేము ఆల్మోస్ట్ ఈ సినిమా కోసం టెక్నీషియన్స్ అందరూ అయితే జాంబీ లాగే వర్క్ చేసాము సో నిద్రపోకుండాను సో యాక్టర్స్ లో అంటే మేబీ దక్ష దక్ష గారు సూపర్ ఓకే మామూలుగా లేడీస్ మేకప్ తీసేస్తే మేము జాంబీలోనే ఉంటాం సార్ ఏదో మేకప్ వేసుకోవడం వల్ల ఇలా కొంచెం ఏదో లైట్లు వేసి కొంచెం కనిపిస్తున్నాం కానీ లేకపోతే ఆవిడ స్కిన్ టోన్ బాగానే ఉంటారు మేకప్ తీసేసిన ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సో వరుణ్ గారు ఒక రోజు లేవగానే నిజంగా ఇందాక సందీప్ కిషన్ గారికి అడిగిన క్వశ్చన్ జాంబీ లాగా మారిపోతే వాట్ వుడ్ బి యువర్ రియాక్షన్ అవును కూడా

చాలా ఏళ్ల అది అది అంటే అప్పుడు దాని పేరు అదేం తెలియదు ఇప్పుడు మన వర్మ అంటే అప్పుడు దయాలనే వాళ్ళం సార్ ఇప్పుడు జాంబీలు అంటున్నాం సార్ అదే ఇందాక మా వరుణ్ అడుగుతున్నాడు మా భయం అంటే నేనన్నా మనుషుల కన్నా జాంబీలు అని డేంజరస్ కాదులే అని భరణి గారి మార్క్లో ఇచ్చి పడేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో నెక్స్ట్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము గెటప్ శ్రీను గారు ఇందాక జమ్మీ కిరణ్ గారి తరఫున మాట్లాడారు సో ఇప్పుడు మీరు మీ వాయిస్ ఓపెన్ చేయాలి సో ప్లీజ్ వెల్కమ్ సో ఈ సినిమాలో నిజంగా అంటే టీజర్లో చాలా 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 నవ్విచ్ అండ్ ఆ స్తంభానికి గుద్దుకునే షార్ట్కి మంది ఫ్యాన్స్ పెరిగిపోయారో మీకు మీకు కూడా తెలిసిందే ఆఫ్టర్ రిలీజింగ్ ది టీజర్ అండ్ ఆల్ సో ప్లీజ్ మీ ఎక్స్పీరియన్స్ ముందుగా నమస్తే అన్న సార్ నమస్కారం సార్ పెద్దవాళ్ళందరికీ పేరు నమస్కారం సార్ చాలా 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 హ్యాపీగా ఉంది అంటే నేను ఎస్పెషల్లీ ప్రశాంత్ వర్మ గారికి పెద్ద ఫ్యాన్ నేను ఆయన సినిమాలకి ఆయన సినిమాలో ఒక క్యారెక్టర్ ఎప్పుడే చేయాలని కోరుకుండేది అండ్ ఒకరోజు నేను కాల్ చేయడం ఆ క్యారెక్టర్ చెప్పడం కసిరెడ్డి అనే క్యారెక్టర్ పర్లేదు కానీ చాలా బాగా చేపిస్తారని ఆయన గురించి ఒక మాటలే చెప్పాలంటే కనుక ఆయన ఒక స్కూల్ ఆయన దగ్గరికి అంతంత యాక్టింగ్తో ఆయన సినిమాలో చేస్తే కనుక ఒక మంచి అవార్డు కొట్టే యాక్టర్గా బయటకు రావచ్చు దానికి సాక్షులు చాలామంది ఉన్నారు ఆర్టిస్టుల్లో తొక్కి పెట్టి నార తీయడం అంటే నేను చూశాను మిమ్మల్ని లొకేషన్లో చాలా హ్యాపీ సార్ అండ్ అలాగే ఆల్ టెక్నీషియన్స్ అందరూ చాలా మనసు పెట్టి పనిచేశారు అండ్ ఈ సినిమా ఫిబ్రవరి ఐదో తారీఖున రాబోతుంది తప్పకుండా కుటుంబ సమేతంగా వెళ్ళి ఈ సినిమాని పెద్ద హిట్ అందిస్తాను మనస్ఫూర్తి కోరుకుంటాను అండ్ వన్ మోర్ థింగ్ ఒక మాట చెప్పాలండి అండ్ లాక్డౌన్ తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసిన సినిమా ఒక దగ్గర దగ్గర ఐదు వందల మంది ఆల్ ప్రికాషన్ తీసుకొని అండ్ ఆ టైంలో చాలామందికి ఫినాన్షియల్గా చాలా కష్టాల్లో ఉన్నారు చాలామంది కష్టాలు ఉన్నారు అలా సినిమా మొదలు పెట్టడం వలన ఆ టైంలో ఆ సినిమా ద్వారా ఆ కొన్ని రోజుల వల్ల చాలామందికి ఆర్థికంగా ఈ సినిమా చాలా చాలా హెల్ప్ అయింది ఆ విషయంలో ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ థ్యాంక్స్ సార్ అండ్ ఈ సినిమా నాకు చాలా ఉంది కానీ మాటలు రావట్లేదు వద్దామా జాంబీస్ గురించి చెప్పాలి బాషా గారు మేకప్ అండ్ చాలా అంతమందిని మూడు వందల మందిని మూడు వందల యాభై మందిని మేకప్ చేయడం మామూలు విషయం కాదు ఫస్ట్ టైం తెలుగులో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాని ఫిబ్రవరి ఐదో తారీఖున వచ్చి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రాజశేఖర్ వర్మ గారికి మంచి ప్రాఫిట్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను సార్ అండ్ అలాగే తేజ గారి గురించి చెప్పాలి ఈయన లొకేషన్ ఏదైనా పర్సనల్ విషయాలు చెప్తారేమో చాలా ఫన్ గా ఏదైనా మాట్లాడతారో అంటే ఏమి ఉండదు మొత్తం సినిమా 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 ఆ సినిమా వచ్చింది ఈ సినిమా వచ్చింది అది అంటే అంటే ఇదే మాట్లాడుతూ ఉంటారు అండ్ ఎప్పుడు సినిమాని పిలుస్తారు సినిమానే తింటారు సినిమాతోనే పడుకుంటారు ఇంద్రసేనారెడ్డి నుంచి రెడ్డి వరకు మీ జర్నీ చాలా సాఫీగా జరిగింది ముందు చూడాలని ఉంది ఏదో లైన్లు ఏదో ప్రాసు కోసం వచ్చి వచ్చిన తెలుగు ఇంకా ముందు ముందు మంచి మంచి సినిమాలు రావాలని ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తేజ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఆల్ ఆర్టిస్టులు అని హేమంత్ నాకు మంచి టైంపాస్ సినిమా అంతా నేను తినడానికి నేను కొరుకు తినడానికి ఆ పక్కన ఇప్పుడు అలా ఉండేడం మహేష్ కిరీటి